ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభమును కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి ఉదయకాలమును బట్టి నేను స్తుతిస్తూ ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింప చేయమని, నన్ను యోగ్యునిగా చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈనాటి మన వాక్య భాగము పేతురు రాసినటువంటి పత్రికలో 5:5-8 వరకు మనము చదువుకుందాం. చిన్నపిల్లలారా, లేదా చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరు అందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయుండి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మినుగుదునా అని వెతుకుతున్నాడు. ఈ వాక్యంలో మనం ధ్యానించే విషయము ఏమిటి అంటే, దేవుడు దీనులను హెచ్చిస్తాడు, దీనిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. మరి దీనులైన వారు దేవుని బిడ్డలుగా ఉంటారు. ఏం చేయాలి? వీరు దేవునికి లోబడి ఉండాలి. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఎదుటివాని ఎడల కూడాను దీనులుగా జీవించాలి. అలాంటప్పుడు దేవుడు వారికి కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కృప పొందాలంటే మనలో దీనత్వం కావాలి. మనల్ని హెచ్చిస్తాడు. అప్పటి వరకు, ఆయన హెచ్చించే వరకు మనం ఇంకా దీనులమై ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలని హెచ్చరిస్తున్నాడు ఈ యొక్క భక్తుడు అంటే పేతురు. కాబట్టి ఇలాంటి దీన మనస్సు మనలో ఉందా, లేక మనము గర్విష్ఠులంగా జీవిస్తున్నామా ఈ లోకంలో? ప్రభు చెప్పాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప అనుగ్రహించే దేవుడు. ఆయన మనం కృప పొందుకొలసిన వారం విన్నాం. నోవహు దేవుని కృపను పొందుకున్నాడు. ఆయన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు ప్రళయం నుండి. కారణమేంటి? కృప పొందిన నోవహు దీనుడు. దేవుడు ఏదైతే ఆయనకు ఆజ్ఞాపించాడో ఆ పనులన్నీ కూడాను దీనత్వంతో, విధేయతతో పూర్తి చేశాడు. ఓడను కట్టాడు. ఏ ఓడను కట్టాడో ఆ ఓడే ఆయన కుటుంబాన్ని రక్షించేదిగా దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా దీన మనసుతో మన జీవితాన్ని కట్టుకుంటూ దేవునికి లోబడి మనం జీవిస్తూ ఉండాలి లోకంలో. అంటున్నాడు కదా ఇక్కడ, మీరు దీన మనస్సు అనేటి వస్త్రంతో అలంకరించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రంతో అలంకరించుకోవాలి. మనల్ని ఈ లోకం చూసినప్పుడు, మన దీన మనస్సు అనే వస్త్రంతో మనల్ని చూసినప్పుడు వారికి మన ఎడల ప్రేమ కలుగుతుంది, గౌరవము కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఎలా ఉన్నావో ఆలోచన చేసుకో. దీన మనస్సు నిన్ను హెచ్చించేది, దీన మనస్సు నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చేది, దీన మనస్సు దేవుని ఎన్నికలను ఉండేలా చేసేది. దీనురాలైనటువంటి ఎస్తేరు రాజు చేత అంగీకరించబడి రాణిగా మారిపోయింది. హల్లెలూయా. ఇది దేవుడు నేర్పే పాఠం. ఆయన ఈ లోకానికి దీనుడుగా వచ్చాడు. దీనులలో నివసిస్తానని వాగ్దానం చేశాడు. నీలో దేవుడు నివసించాలని నువ్వు కోరుకున్నావా? నీ మనసును పరీక్షించుకో. అహంకారముగా ఉన్నదా, దీనత్వం కలిగి ఉన్నదా? ఆయన దీనుడే ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన ఎంతో శ్రమను అనుభవించాడు.
దీనత్వంతో ఈ లోకాన్ని జయించాడు ఆయన. నీవు కూడా ఈ లోకాన్ని జయించాలంటే ముందు దేవునికి లోబడి దీనుడిగా జీవించు. నీ జీవితంలో ప్రతి కార్యాన్ని ఆయన విజయవంతంగా చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. అటువంటి కృప నీకు దేవుడు ఇవ్వాలని, మనందరం అలాంటి కృప పొందుకోవాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తాను. ప్రభువానికి స్తోత్రాలు. ఈ బిడ్డలను దీవించండి, ఈ వాక్యాన్ని హృదయాల్లో ఫలింపచేయండి, దీనత్వం దయచేయండి, దీన మనస్సుని వస్త్రంతో అలంకరించుకునే కృప దయచేయండి. ఒకవైపు నీ నుండు, ఇటువైపు లోకం నుండి మేము నాయన నిన్ను మహింపరిచే వాళ్ళగా, నీ దీవెనను పొందుకునే వాళ్ళగా చేయమని, నీ బలిష్టమైన చేతి కింద మేము దీన మనస్కులమై ఉంటే నువ్వు హెచ్చిస్తానన్నావు ప్రభువా. అలాంటి ఆ మేలును, కృపను మేము పొందుకుంటకు మీరు సహాయం చేయమని మా ప్రార్థన విన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.